अरे वेंकट बहुत ना चेत मैचिंग रा दी बिल्टारा सर वो एरा इकड़ो वाचल बेटर रा इंका चूड़ा वाचल चला उ बेटर चुद फॉलो मी इदेंटी रेडियो बात सर नाइट कदा अवन सर दाने कंटे बेटर एरा పెట్టుకునే నువ్వు నీకు నచ్చితే నువ్వు తీసుకో ఫైనల్ గా నాకు నచ్చిందే తీసుకుంటా నీ టేస్ట్ ఏంటో తెలుసుకుందామని సర్లే బాగుందా బాగుంది నా రిస్ట్ కి బాగుంటుందా బాగుందిరా అయితే ఇంకోటి తీసుకుందాం అదేంట్రా దీనికన్నా డిజిటల్ వాచ్ బెటర్ రా ఇలా ఎన్ని చూస్తావురా బెటర్ వాచ్ దొరికేదాకా అరే వెంకట్ ఈ వాచ్ ఏదో బెటర్ గా ఉన్నట్టుందే రే బెటర్మెంట్ కూడా లిమిట్ ఉంటుందిరా అది నీలాంటి అల్ప సంతోషం సరే ఇక్కడ బెటర్ వాచ్ చూసుకొనుకుంటావు దీనికంటే బెటర్ వాచ్ నిన్నే ఒకడు కొనుకొని వెళ్ళి ఉండొచ్చుగా కరెక్ట్ నిన్న ఇక్కడ కొన్నవాడు ఇంకో షాప్ లో కొండగా కొన్నాడు అయితే వేరే షాప్ కి వెళ్దాం ఆ యా ఏంట్రా దిలీప్ నచ్చినదేదో సెలెక్ట్ చేసుకోవాలి గానీ దానికంటే ఇది బెటర్ దీనికంటే అది బెటర్ అనుకుంటే దానికి అంతం ఉండదురా ఐ లైక్ బెటర్ రా ఆ అలా అనుకుంటే టైం వేస్ట్ రే గుడిసిలో ఉండేవాడు మేడలో ఉండాలనుకుంటాడు మేడలో ఉండేవాడు ప్యాలెస్ లో ఉండాలనుకుంటాడు ఇలా మనిషిని ప్రతివాడు బెటర్మెంట్ కోరుకుంటాడురా సపోజ్ ఈ కార్లనే తీసుకో ఒక మోడల్ తోనే ఆగిపోయా ఒకదాని తర్వాత ఒకటి బెటర్ మోడల్స్ వస్తూనే ఉన్నాయి నేను కూడా అంతే బెటర్మెంట్ తీది ఏంటి షాక్ అయ్యావా ఆ ఏం చేస్తాం నాకు చిన్నప్పటి నుంచి సింగిల్ చాయిస్ లో ఉన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కన్నా నాలుగు ఐదు చాయిస్ లో ఉన్న మల్టిపుల్ చాయిస్ అంటేనే ఇష్టం ఆల్వేస్ బెటర్మెంట్ ఏయ్ వాచిల విషయంలోను వాక్మెన్ల విషయంలో బెటర్మెంట్ చూసుకున్నా పర్లేదు గానీ పెళ్ళాం విషయంలో మాత్రం బెటర్మెంట్ చూడకరా బాబు నీకు తెలియని విషయం చెప్పనా ఏంటది నేను ప్రేమ విషయంలో కూడా అదే తీది రేయ్ దుబాయ్ లో 40000 రూపాయలు ఉద్యోగం వస్తే కాదన్నాను ఎందుకో తెలుసా కోటి రూపాయలు వచ్చే అవకాశం ఉందని ఏంటో నువ్వు చెప్పేది అవునరా నేను దివ్యను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కానీ దివ్యతో పాటు కోట్ల రూపాయలు ఆస్తున్నా రాణిని కూడా లవ్ చేస్తున్నాను ఓకే సార్ ఇద్దర దాని ప్రేమంద్రేమో రేయ్ పెళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారా ఆ బెటర్ హాఫ్ అంటారు సో నాకు ఎవరు బెటర్ అయితే వాళ్ళనే చేసుకుంటా మరి ఇంకో అమ్మాయికి అన్యాయం చేస్తావా ఫుల్లా మాట్లాడకరా నేను పెళ్లి చేసుకోలేదని వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోరా సపోజ్ మనం వెళ్ళొచ్చిన వాచ్ షాప్ ని తీసుకో మనకు నచ్చక వదిలేసిన వాచ్ ని ఇంకోటి కొనుక్కుంటాడు కదా ఆ అమ్మాయిని కూడా అంతే ఎవడొక్కడు చేసుకుంటాడా దొరికితే సంకల చూడు నువ్వు అనుకున్నట్టు జరగదు మా నాన్న మన పెళ్లికి అంగీకరించట్లేదు లేదు రాణి మన పెళ్లి మీ నాన్న అంగీకారంతోనే జరగాలి నాకు మా నాన్న అక్కర్లేదు ఆయన ఆస్తి అక్కర్లేదు నువ్వు లేకుండా నేను ఉండలేను వెంటనే మన ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం చూడు రాణి మీ నాన్నకు ఒకగానొక కూతురు ఆయనకు నువ్వు వంటి పంచి ప్రాణాలని చాలాసార్లు చెప్పావు అలాంటప్పుడు ఆయన్ని కష్టపెట్టి మనం మాత్రమే సుఖపడగలం నువ్వు కరెక్ట్గా కన్విన్స్ చేయగలిగితే ఆయన డెఫినెట్గా ఒప్పుకుంటారు ఓకే ఫైనల్గా మా నాన్నని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఈ లోపు ఇది వర్కౌట్ కాదని వేరే అమ్మాయిని లైన్ లో పెట్టావో చచ్చా నన్ను అపార్థం చేసుకుంటున్నావు నువ్వు అంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను బ్రతకలేను నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు నా మనసులో నీకు తప్ప ఆడ దేవతకు కూడా స్థానం లేదు ఏది ఏమైనా నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను అయ్యో బాబోయ్ ఇది నాటేలాగు ఈ నోట్లోంచి వచ్చిందేంటి అయిపోయారు రై ఈ యాటతో నీ చాప్టర్ క్లోజ్ అక్కడ బెంచ్ మీద దిలీప్ గారు ఒక అమ్మాయిని ఎత్తిమీద చెయ్యట్టి ప్రార్థన చేస్తున్నాడా కాదురా పిచ్చి పిచ్చిగా ప్రేమం చేస్తున్నాడు ఆడ అమ్మాయిని ఎత్తిమీద ఒట్టేసి ఆగు నేను చెప్తాను నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకపోతే నేను బతకలేను నువ్వు కనిపించేంత వరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు నా మనసులో నీకు తప్ప ఆడదేవతకు కూడా స్థానం లేదు ఏదేమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను అంతేగా కరెక్టరా యాస్టిస్ ఇదే చెప్పాడురా ఒరే నేను ఇలాగే వదిలేస్తే దివ్య జీవితం నాశనం అయిపోతుందిరా మరేం చేద్దాం ఎలాగైనా సరే దిలీప్ కానీ దివ్య దగ్గర దూరం చేయాలి ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా 9 సార్లు అబద్ధమని నమ్మేవు కదరా ఈ ఒక్కసారికి నిజమని నమ్మరా తెలిసి తెలిసి దివ్యకి అన్యాయం చేయకురా అయితే ఇప్పుడు ఏం చెప్పమంటారా దిలీప్ నాలుగు తన్ని దివ్య నన్ను పెళ్లి చేసుకోమంటావా అలా చేస్తే ఫ్లాట్ వస్తుందా నీ ప్లాన్ తీసుకో
అంతేగాని వాళ్ళ ప్రేమలో చిచ్చుపెట్టాలి మాత్రం చూడకు. అది కాదురా, నా కార్కొడి చెప్పమంటా, చెప్పు ఇచ్చేస్తాను. సరే, ఎప్పుడు నవ్వటం తప్ప ఈ ఆడవడం చేత కన్నా చేత ఏడిపించినందుకు చాలా థ్యాంక్స్ రా. నేనేం చేసినా నీ సంతోషం కోసం చేశాను, కానీ నీ ఫ్లాట్ కోసం కారు కోసం కాదురా. తెలుసురా, నువ్వు నా సంతోషం కోసం చేస్తున్నావు తెలుసు, కానీ ఇద్దరు ప్రేమికులు విడిదిస్తే వచ్చే సంతోషం నాకు వద్దురా. ఇంకొకసారి దివ్యని దిలీప్ని విడిదీయాలని చూస్తే మన ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు దివ్యని ఇలాంటి మంచి వాడికి భార్య కావాలని ప్లాన్ చేశాను. ఈ రోజు నుంచి అలాంటి యదవకి భార్య కాకూడదని ప్లాన్ చేస్తాను. ఈ దెబ్బతో ఆ దిలీప్ గారి పని పట్టో, మన ప్లాన్ హైలైట్. హ్యాపీగా వేసుకోరా బాబు డ్యూయెట్. దిలీప్ ఏమిటి, ఏమిటయ్యా ఇది? ఏమైందండి? నువ్వు మంచి వాడి వరకు ఇల్లు ఎదిగిచ్చాను, ఇలాంటి వాడు వరకు లేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఇంకా ఏం జరగాలయ్యా, ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఉంటే బుద్ధుల వాడు ఎవడు బ్యాచులర్కి అద్దెకివ్వడు, అది రూలు. అయినా నేను రూల్ని అతిక్రమించి మరీ నీకు అద్దెకిచ్చాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చాలా తేడా అని. ముందు ఇల్లు ఖాళీ చెయ్యి. ఏంటి సార్, ఏమైంది? చూడవయ్యా, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఎవరైనా తప్పు పట్టగలరా? అందరూ మా ఊళ్ళో ఉంటే ఇంక మా ఊడి వాల్యూ ఏమి ఉందండి. నువ్వు ఒక టైప్ అయినా ఈ విషయంలో నిజం చెప్పావు. ఇప్పుడు ఏమైంది సార్? ఈ దిలీప్ ఎవరినో ప్రేమించాడంట. ప్రేమించచ్చు, అది నా తల నొప్పి కాదు, కానీ ఆ పిల్ల నా ఇంటికి నా పేరును ఉత్తరం రాసింది. మీ పేరును ఉత్తరం రాసిందా? ఎవరు? ఏమో పేరు రాయలేదు. ఇతను ఆమె లవ్ చేసి మోసం చేసేటట్ట న్యాయం చేయండి అని నాకు రాసింది. రూల్ ప్రకారం ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేయడం తప్పు, అవునా కాదు? చచ్చా, మగుడు పేరు చెప్పడానికే సిగ్గుపడే ఆడవాళ్ళు ఈ దేశంలో. ఒక అమ్మాయి బరి తెగించి బాల్ పాయింట్ పెన్తో పలానవాడు నన్ను మోసం చేసాడని రాసిందంటే ఆ పిల్లకి రియల్ గా డ్యామేజ్ అంటారు సార్. ఎగ్జాక్ట్లీ. ఏంటి దిలీప్, నువ్వెంతో మంచివాడు అనుకున్నాను, ఎందుకు ఇలా చేసావు? వై, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఒకసారి ఆ లెటర్ ఉంది సార్. యా, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో సొత్తవా? చేతిరాత ఎలా ఉంటాయారా? అమ్మాయి తలరాత బాగాలేదు. నువ్వు ఎంటర్ అవకరా బాబు, ఎవరినే మెచ్చుకోని రంగారావు గారు నేను మంచివాడు అన్నారు. ఒకసారి ఇవ్వండి సార్. పూజ్యులైన రూల్స్ రంగారావు గారికి. సార్, మీ ఇంట్లో అద్దెకుండే దిలీప్ నన్ను ప్రేమించానని చెప్పాడు, అంతేకాదు సార్, నా మీద ఒట్టేసి నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు కనిపించేంతవరకు ఏ అమ్మాయిని అమ్మాయిలా చూడలేదు, నా మనసులో నీకు తప్ప ఆడదేవత కూడా స్థానం లేదు, ఏది ఏమైనా నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను అని ఒట్టు కూడా వేశాడు. తీరా ఇప్పుడు అడిగితే ఒట్టి తీసి గట్టుమే పెట్టేశాను అన్నాడు. ఇట్లు పూజకు పనికిరాని పువ్వు. ఏంటి సార్ ఇది పాంప్లెట్లా ఉంది, దీని లెటర్ నమ్ముతున్నారా? అవును. ఏ, మిమ్మల్ని చెడగొట్టకరా. రై సార్, ఈ లెటర్ లో దిలీప్ బదులు మీ పేరుంటే మిమ్మల్ని అనుమానించేవాళ్ళం. అంత కన్వీనియంట్ గా ఉంది సార్ ఈ లెటర్. అదేంట్రా అలా అంటావు, ఎంత ఫీల్ అయి రాసిందో. ఆ అమ్మాయి ఫీలింగ్ గురించి నాకు అనవసరం, వీడి మీద నా ఫీలింగ్ రైట్ అని నా ఫీలింగ్. తప్పని నా ఫీలింగ్ సార్. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, బెటర్ నా ఫీలింగ్. నువ్వు మూస్తే బెటర్ నా ఫీలింగ్. సార్, నిజంగా ప్రేమిస్తే లెటర్ ఎందుకు రాస్తుంది? స్ట్రైట్ గా రావచ్చు కదా. పాపం భయపడిందేమోరా. ఒకవేళ భయపడింది అనుకో, కనీసం లెటర్ లో తన పేరు అడ్రస్ రాసేది కదండి. నిజమేనయ్యా, రూల్ ప్రకారం టూ అడ్రస్ తో పాటు ఫ్రమ్ అడ్రస్ కూడా రాయాలి కదా. ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానా? ఈ లెటర్ రాసింది అమ్మాయి కాదు సార్. అంటే మగాళ్ళు కూడా లవ్ చేస్తున్నాడా? గౌరవ్ దిలీప్ అంటే ఇష్టం లేని అడ్డగాడి దేవుడు రాసుంటాడు, దాన్ని మీరు సీరియస్ గా తీసుకున్నారు. సార్, 4 సంవత్సరాల నుంచి దిలీప్ మీ ఇంట్లో ఉంటున్నాడు, అతని గురించి మీకు తెలీదా? నిజమేనయ్యా, ఇన్ని రూల్స్ తెలిసి నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించవయ్యా. అయ్యయ్యో పర్వాలేదండి, మీరు అపార్థం చేసుకున్నారని అర్థం చేసుకున్నారు, అది చాలు. అవును దిలీప్, నేను కూడా నిన్ను అర్థం చేసుకున్నాను, నన్ను అపార్థం చేసుకున్నాను. వీడు నాకు అర్థం కాదు. అంకుల్ అంకుల్ అంకుల్, నాకెందుకో లెటర్లో ఉన్నది నిజమే అనిపిస్తుంది అంకుల్. సూర్య ఇంత చెప్పాక కూడా మళ్ళీ ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? అసలు నువ్వు సూర్యకి ఫ్రెండ్ ఎలా అయ్యావురా? పోరా అతలకి.